హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వారి తెలంగాణ చరిత్ర ఉద్యమం కళలు సాహిత్యం బుక్ చూద్దాం సో ఈ బుక్ చాలా ఫేమస్ చాలామంది తెలిసే ఉంటుంది ప్రజెంట్ మనం తెలంగాణలో ఏ ఎగ్జామ్స్ జరిగినా ఈ బుక్ అనేది ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ బుక్లో ప్రతి ఎగ్జామ్లో తీసుకున్న చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది లైక్ ఇంతమందుకు కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ ఇందులో నుంచి రావడం జరిగింది సో కాబట్టి ఒకసారి ఈ బుక్ చూద్దాం ఏ విధంగా ఉందో సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఒకసారి లోపల కంటెంట్ ఎలా ఉందంటే సో ఈ బుక్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉండడం జరిగింది సో మీకు ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే నా నెంబర్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు పీడిఎఫ్ పంపిస్తాము సో నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ జీరో సెవెన్ నైన్ ఫోర్ జీరో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే నా నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఒక్కసారి కంటెంట్ ఏ విధంగా ఉందో చూద్దాం ఫస్ట్ ఈ బుక్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉండడం జరుగుతుంది సో అదేవిధంగా లోపల కంటెంట్ చూస్తే సో ఇండెక్స్ ఈ విధంగా ఉండడం జరిగింది అంటే ఇందులో టోటల్గా తెలంగాణకు సంబంధించిన అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి లైక్ చరిత్ర ఉద్యమం హిస్టరీ మూమెంట్ కళలు సాహిత్యం సో ఇలా అన్ని రకాల కదా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ కవర్ కావడం జరుగుతుంది సో ఈ ప్రజెంట్ నేను గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఆ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్కు చాలామంది అడుగుతున్నారు తెలంగాణ హిస్టరీ మూమెంట్కి ఏ బుక్ బాగుంటుంది అని అడుగుతున్నారు సో వాళ్ళందరూ చెప్పాల్సింది ఏంటంటే ఈ తెలంగాణ చరిత్ర ఉద్యమం కళలు సాహిత్యం పిఎన్ఆర్ పబ్లికేషన్ బుక్ చాలా బాగుంది ఎందుకంటే ప్రీవియస్లో మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ బుక్ నుండే చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది సో కాబట్టి ఈ బుక్ తీసుకోండి సార్ కంటెంట్ చూస్తే తెలంగాణ సాంస్కృతిక చరిత్ర ఫస్ట్ అంటే హిస్టరీ శాతవానులు పూర్వయుగం శాతవానులు ఇష్వకులు విష్ణుకునిలు సో ఇలా అన్ అన్ని చాప్టర్స్ కవర్ కావడం జరిగింది నిజాం వరకు సో ఆపరేషన్ పోలో ఇట్లా తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం సో చాలామంది ఏంటంటే కంటెంట్ లోపల ఏ విధంగా ఉందో చూపించమంటున్నారు కాబట్టి వాళ్ళు చూపిస్తున్నాం ఎవరికైనా మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ జీరో సెవెన్ నైన్ ఫోర్ జీరో సో అదేవిధంగా ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఇందులో స్టార్టింగ్లో ఉన్నాయి సో సో ఫస్ట్ ఒకసారి కంటెంట్ చూద్దాం లోపల శాతభావనలో ఏ విధంగా ఉందో చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది తెలంగాణ సాంస్కృతిక చరిత్ర శాతవాహన పూర్వ యుగం సో గతానికి సాహిత్యం ద్వారా అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని చరిత్ర అంట సో అంటే బేసిక్స్ నుంచి ఉండడం జరిగింది మనకు అంటే తెలంగాణ హిస్టరీ గురించి అసలు ఐడియా లేదనుకుంటే ఈ బుక్ కూడా తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ మీరు చాలామంది ఏమంటున్నారంటే రఘుదేబాక బుక్ బాగుంది కదా ఆ బుక్ తీసుకోమంటారా అని అడుగుతున్నారు బట్ ఆ బుక్ బాగానే ఉంటుంది బట్ కాకపోతే ఏంటంటే చాలా లెంతిగా ఉంటుంది ఇప్పుడు ఈ బుక్ అంటే మీరు ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ లోపు మొత్తం ఇది పూర్తిగా చదవగలుగుతారు ఈ బుక్ సో బట్ మీరు రఘుదేవగా బుక్ తీసుకుంటే ఓన్లీ హిస్టరీ బుక్కే ఇంతకంటే లావుగా ఉంటుంది సో మీరు అది చదవాలంటే ఎంత లేదన్నా త్రీ మంత్స్ టైం పడుతుంది అంటే టూ మంత్స్ వేస్ట్గా అవుతుంది కదా సో అందుకనే ఈ బుక్ తీసుకోమని సజెషన్ చేస్తున్నా సో రఘుదేపక ఏ బుక్స్ తీసుకున్నా మీరు జీనియస్ పబ్లికేషన్స్ వాళ్ళు చాలా లెంతిగా ఉంటాయి సో టైం అనేది బాగా మనకు ఎక్కువ టైం పడుతుంది చదవాలంటే సో కాబట్టి నేను అందుకనే ఆ బుక్స్ నేను రికమెండేషన్ చేయను చాలామంది జీనియస్ గ్రూప్ ఫోర్ బుక్స్ కూడా బాగున్నాయని అంటున్నారు బట్ కాకపోతే ఏంటంటే మనకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఆ బుక్స్ చదవాలంటే ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా ఇంకా ఎక్కువే టైం టైం పడవచ్చు సో అందుకే నేను ఆ బుక్స్ నేను రిఫర్ చేయను సో కాబట్టి ఈ బుక్ తీసుకోండి ఈ బుక్ బాగుంది చాలా బాగుంది నేను చెప్పడం కాదు సో ఇంతమంది ప్రీవియస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్లో కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి సో కాబట్టి ఈ బుక్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరికైనా మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా ఆ నెంబర్కు మిసేజ్ చేయండి సో ఈ విధంగా ఉండడం జరిగింది సో పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి శాతవాహనులు సో ఫస్ట్ శాత శాతవాహనులు వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది సో శాతవాహనులు మొదటి రాజధాని మొదటి రాజధాని ఇది సెకండ్ రాజధాని మూల పురుషుడు ఎవరు వంశశాపకుడు సో అట్లా వంశంలో గొప్పవాడు పుత్ర శాతకర్ణి సో ఈ విధంగా ఉండడం జరిగింది ఈ కాలంలో ఎవరు వచ్చినారంటే మెగాస్థాన్ వస్తాడు కదా సో విదేశీ యాత్రికుడు సో ఈ విధంగా ఉండడం జరిగింది సో బుక్ మాత్రం సూపర్గా ఉంటుంది మనకి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఖచ్చితంగా ఆ పాయింట్స్ మిస్ కాకుండా ఉంటాయి ఎగ్జామ్స్లో సో టోటల్ ఒకసారి ఎన్ని పేజెస్ ఉన్నాయంటే సో టోటల్కి వచ్చేసి ఫోర్ నైంటీ టూ పేజెస్ ఉండడం జరిగింది నాలుగు వందల తొంభై రెండు పేజెస్ ఉన్నది సో ఎవరైతే తెలంగాణ హిస్టరీ బుక్ కోసం ఒక మంచి పుస్తకం తక్కువ టైంలో నాకు సిలబస్ మొత్తం కంప్లీట్ కావాలి మళ్ళీ రివిజన్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ కోసం ఈ బుక్ చాలా యూజ్ఫుల్ ఉంటుంది సో చాలామంది ఇంకేమంటున్నారు అంటే తెలంగాణ తెలుగు అకాడమీ బుక్స్ కూడా బాగున్నాయి కదా సార్ అంటున్నారు బట్ కాకపోతే అది చాలా లెంత్గా ఉంటుంది ఎందుకుమని చెప్పాను కదా రఘుదేపాలాగా సో చాలా లెంతి ఉంటాయి కాబట్టి మనం చదివేది ఇప్పుడు ఎగ్జామ్ అనేది మనకు షార్ట్లో తొందరగా మనం రివిజన్ చేస్తే వచ్చే విధంగా ఉండాలి కానీ చాలా లెంతిగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఎగ్జామ్ టైం అయిపోతుంది అప్పటివరకు మనం పూర్తిగా సిలబసే కంప్లీట్ చేయము కాబట్టి ఉన్నంతలో ఈ బుక్ చాలా యూజ్ఫుల్ ఉంటుంది మీకు అన్ని అంటే ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి హిస్టరీ మూమెంట్ ఆర్ట్ కల్చర్ ఇట్లా అన్ని అవుతాయి కాబట్టి ఈ బుక్ తీసుకోండి ఈ బుక్ చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చెప్పాను ఇంతకుముందు మీకు పీడిఎఫ్ కావాలంటే ఈ బుక్ పీడిఎఫ్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు పీడిఎఫ్ పంపిస్తాను మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తా నోట్ చేసుకోండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ జీరో సెవెన్ నైన్ ఫోర్ జీరో ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అవే నైస్ డే గస్ బై ఫ్రెండ్స్